And I really wish Ravi a lot of success, as the film wanted. And any first time director, tanu the kind of work he will put in, and whatever Ravi Bhaga feels personally about it. And I'm sure his personality will be there in the film, and I'm really looking forward. Thank you very much. Now already songs in a win, no? ఎప్పటిలాగే చెక్కి అన్ని సాంగ్లు బాగా చేశాడు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ రవి ఫస్ట్ ఫిల్మ్, అతనికి అవకాశం ఇచ్చిన గోపిచంద్ గారికి రవి తరఫు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. 10 మంది కొత్త డైరెక్టర్లు పరిచయం చేయాలని కోరుకున్నాను. రవి ఇప్పుడు మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడు, బాగా మాట గారి జోకులు వేస్తుంటాడు, అన్ని సినిమాల మీద ఎక్కేస్తుంటాడు. రాము గారు చెప్పారు నువ్వు వాగే వాగుడికి హిట్ తీయకపోతే చంపేస్తానని. సో హిట్ తీయాలి, తీసే ఉంటాడు అని అనుకున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు రవి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆనంద్ సార్ గారు. డైరెక్టర్ చేసిన గోపిచంద్కి థ్యాంక్స్ చెప్తున్నాను. గోపి చాలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే హీరో. అంటే ఒక సినిమాని టేక్ఓవర్ చేసేయంటే డైరెక్టర్ బోర్డుతో పాటు తను కూడా చాలా తపన పడతాడు ఆ సినిమా అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు. అందాక పూరి భాయ్ చెప్పినట్టు రవి చాలా అసలు సినిమా రిలీజ్ అయిందంటే అతను రివ్యూ కోసం వెయిట్ చేస్తుంటాం, అన్ని సినిమాలని భయంకరంగా ఎక్కేస్తుంటాడు. సో రవి సినిమా డెఫినెట్గా అందరూ అతని మీద ఫోకస్ అయి ఉంటారన్న భయంతోటైనా సినిమా చాలా బాగా తీసుంటాడు. అంతేకాకుండా ఈ లైన్ నాకు తెలుసు, చాలా మంచి లైన్ రవి చెప్పాడు. సో ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని, ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఆయనకి పెద్ద హిట్ రావాలని, అలాగే చక్రికి ఈ సినిమా మ్యూజికల్గా పెద్ద హిట్ అయ్యే గుడ్ బిగినింగ్ కావాలి ఇయర్కి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చక్రి గారు మ్యూజిక్ గురించి మాట్లాడేంత పెద్దోడిని కాదు. సో డెఫినెట్గా ఆయనకి నాకు తెలిసి ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ ఆడియోనే ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సార్ ఇట్స్ గ్రేట్ మ్యూజిక్ సార్. తర్వాత రవి, అందరు రవి గురించి మాట్లాడుతున్నారు, నేను కూడా రవి గురించి మాట్లాడతాను. ఎందుకంటే రవి నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నన్ను రెగ్యులర్గా కలుస్తూ తను బాధలు ఆనందాలు అన్ని చెప్పుకుంటున్నారు. అండ్ హీ హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ థింగ్స్ టు సే అబౌట్ వన్ మ్యాన్ మిస్టర్ గోపిచంద్. ద సపోర్ట్ ద గోపిచంద్ గారు గేవ్ హిమ్ సార్, ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. And I think many, many more directors will come out of this. Ravi Gurunj, I would say that. Ravi is a lot of knowledge. The bad thing is that he is a lot of knowledge. And in that Ravi reviews Gurunj. Ravi reviews are the same, Ravi Pustakal. He is the same as he is talking about the same cinema. So definitely, the first film, విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ తీసుంటాడని నేను నమ్ముతున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. రవి, వేర్ ఆర్ యు, వేర్ ఎవర్ యు ఆర్, ఆల్ ద బెస్ట్ సార్, అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇండియా క్రియేషన్స్ వాంటెడ్, ఎవరు కావాలో వాళ్ళకి తెలుసు. అమ్మాయిలందరూ కావాలనుకునేవాడు మిస్టర్ క్లీన్ గోపిచంద్, మిస్టర్ క్లీన్ హీరో ఆఫ్ గోపిచంద్. భవ్య క్రియేషన్స్ లో వాంటెడ్ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టం కింద భావిస్తున్నాను. చక్రి గారు నాకు సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు, జగమంది కుటుంబం, లైఫ్ లో గుర్తుండిపోయే సాంగ్ చక్రం సినిమాలో. అండ్ గోపి, గోపి హిట్ సినిమాలకి నన్ను పిలుస్తాడు. నేను వచ్చేటండి హిట్ టు సూపర్ హిట్. మరి నేను వస్తే, మరి నేను వచ్చాక హిట్ అయినా లేకపోతే సూపర్ హిట్ ఫిల్మ్కి పిలుస్తాడు నాకు తెలీదు. బట్ అగైన్ మళ్ళీ సూపర్ హిట్ గోపి. అండ్ రవి గారు వెరీ హార్డ్ వర్కర్, అండ్ ఫస్ట్ సినిమా డెఫినెట్గా సినిమా సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ ఆల్ ది బెస్ట్, సినిమా సూపర్ హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
ఈ పిక్చర్ లో భవ్య క్రిషన్ వాంటెడ్ పిక్చర్ లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, మదర్ క్యారెక్టర్. ఇది ఈ రోజు ఆడియో రిలీజ్ కానీ నాకు పాట లేదు. నేను డైరెక్టర్ రవిని అడిగాను ఒక పాట అన్నా పెట్టాలి, ఎందుకంటే చక్రి గారు మ్యూజిక్ కాబట్టి. ఎప్పుడో పూరి జగన్నాథ్ గారి పిక్చర్ అమ్మ నాన్న తమ్ముళమ్మ ఇప్పటికీ ప్రజలు గుర్తుంది. దాని తర్వాత అంత మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. సో ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అని అంటే ఈ సినిమాకి వదిలేసాను, నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం అలా అన్నాడు. ఎనీవే, ఐ విష్ రవి అండ్ ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. పెద్దలకి, వచ్చిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ వాంటెడ్ సినిమా స్టార్ట్ అవటానికి కారణం ఆయన. నేను గోలిమా సినిమా చేసేటప్పుడు స్టోరీ ఏం లేదు సార్, ఇతతో ఇంకా ఎక్కడ దొరకలేదు అంటే ఊరోషన్గా కాల్ చేసి, గోపి నేను ఒక పాయింట్ విన్నాను, పాయింట్ చాలా బాగుంది, నువ్వు విను డెఫినెట్గా నచ్చుతుందని చెప్పి, ఎవరంటే పంపిస్తాను నువ్వు విను అని చెప్పి అన్నారు. తర్వాత రవిని పంపించారు, ఫుల్ 2 అవర్స్ నారేషన్ ఇచ్చేట్టాను, చాలా బాగా చెప్పాడు, విత్ ఎక్స్ప్రెషన్స్తో పాటు చెప్పాడు. ఇమ్మీడియట్గా జగన్ గారి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాను సార్, స్టోరీ చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి, స్టార్ట్ చేసే ఇమ్మీడియట్గా లేట్ చేయొద్దు అని చెప్పన్నారు. అలా ఇమ్మీడియట్గా గోలిమా నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాను. రవి కూడా ఫస్ట్ చెప్పి ఎంత బాగా చెప్పాడో అంత బాగా తీశాడు. అట్ ద సేమ్ టైం కెమెరామ్యాన్ రసూల్ గారు, పీటర్ శంకర్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళ కోఆపరేషన్ అంతా చాలా బాగుంది. నేను చేసిన సినిమాల్లో కంటే రసూల్ గారు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు, థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మంచి సినిమా చేసాను తృప్తిగా ఉంది నాకు బికాస్ ఆఫ్ జగన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టు ఈ స్టోరీ నాకు పంపించినందుకు. అండ్ చక్రి సెకండ్ మూవీ ఆఫ్టర్ గోలిమార్, తర్వాత గోలిమార్ సాంగ్స్ ఎంత మంచి హిట్ అయినాయో, ఈ సాంగ్స్ దానికంటే బాగుండాలి సార్ అని చెప్పేసి అని కొంచెం నష్టపెట్టాను సార్ మిమ్మల్ని, సారీ ఏమనుకోవద్దు. భాస్కర్ భట్ల గారు లిరిక్ రైటర్స్, అన్ని సాంగ్స్ ఆయనే రాశారు, ఆయన ఒకటికి లేచారు ఇంకా రాయినను అంటే అప్పుడేమన్నా తిట్టుకొని ఉంటారు, బట్ ఏమనుకోవద్దు సార్, సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. డెఫినెట్గా ఆడియో మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, కొనుక్కున్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటారు నమ్మకం ఉంది నాకు. I just want to thank everyone who's come. They're part of this event and that's a really nice feeling. A lot of hard work and effort has gone into making of the movie and I'm sure all of you will like it. So I'm not even going to say I wish all of you like it because I'm so sure you will. Andariki namaskaram. Hero fans andariki padalu nachaya? Neen annadi illa meeku padalu nachaya antunna. థ్యాంక్ యూ. మీ అందరి కోసమే చేశాం ఈ పాటలు, మీరందరూ నచ్చాలని చేశాం. గోపి గారితో సెకండ్ మూవీ చేసినందుకు ఆనందంగా ఉంది. అట్లాగే రవికి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవ్య క్రియేషన్స్లో ఫస్ట్ మూవీ చేస్తున్నాను, ఆనంద్ ప్రసాద్ గారికి ఈ సినిమా పెద్ద విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి గారు, దీక్ష, రవి అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ చక్రి గారు అందరూ, ట్రైలర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి అండ్ సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ మోర్ ఓవర్ దెర్స్ అ న్యూ లైన్ ఆఫ్ ఆర్ట్ దట్ ఐ టచ్డ్ ఇన్ దిస్ ఆల్ ద కాస్ట్యూమ్స్ ఆఫ్ ద హీరోయిన్ డిజైన్ చేశాను ఈ మూవీకి. జస్ట్ ఫర్ ఐ డోంట్ నో మేబీ ఐమ్ జస్ట్ హోపింగ్ దే లుక్ నైస్ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ది మూవీ ఎ గ్రేట్ సక్సెస్. నమస్కారం అండి. ఇంతకాలం డైరెక్టర్గా మేము ముందుకు వచ్చాను, ఇప్పుడు డైరెక్టర్గా వస్తాను. నా అభిమాన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, నా అభిమాన వ్యక్తి పూరి జగన్నాథ్ గారు, నాకు చాలా దగ్గరైన వ్యక్తి సీను వైట్ల గారు, వీళ్ళందరి ముందు నేను ఆడియో లాంచ్ చేయించుకోవటం నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. చంద్ గారండి, నేను డైరెక్ట్ చేద్దామనుకుని ప్రయత్నిస్తున్న టైంలో జగన్ గారి దగ్గరికి వెళ్ళి సరే సబ్జెక్ట్ చేసుకున్నానండి, నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఆయన గోపిచంద్ చేస్తావా మంచి హీరో అంటే, ఆయన మంచి హీరో సార్ నాతో చేయాలి కదా అయినా అని అడిగా. అవి పాజిటివ్గా ఆలోచించు, ఖర్చు చెప్పు, బాగుందంటే చెయ్యి, లేకపోతే ఇంకో ఖర్చు చెయ్యి, అంతే కదా అని ఆయన ప్రోత్సహించారు. అలాగే ఖర్చు చెప్పడం జరిగింది. గోపి గారు ఎంతో వెంటనే విన్న వెంటనే ఆయన ఓకే అని ప్రాజెక్ట్ ఆన్ అవ్వడం జరిగింది, అనుకోకుండా హఠాత్తుగా డైరెక్టర్ అయిపోయింది. అండ్
సినిమా డైరెక్టర్ అయిన తర్వాత అసలు పని మొదలైందని అప్పుడు అర్థమైంది. ఈ సినిమాకి నాకు చివరంతా తోడ్పడుతూ వచ్చిన రసూల్ గారికి, అలాగే మా ఎడిటర్ శంకర్ గారికి, మా మిత్రుడు సంగీత దర్శకుడు చక్రికి, నా వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్ భాస్కర్ పట్ల గారికి అందరికీ కృతజ్ఞతలు. అండ్ నా క్రూ, నా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రవణ్, స్మిత, రామ్ అండ్ శ్రీ, దే డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. దీక్ష అండ్ గోపిచంద్ గారు, గోపిచంద్ గారు చాలా అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో, అద్భుతమైన ఫైట్స్ చేయించారు కనల్ కన్నన్, విజయ్ అండ్ రామలక్ష్మణ్ గారు, గణేష్ గారు. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇంతకన్నా సినిమా చూసిన తర్వాత మాట్లాడుతున్నాం.